अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं फैसाइटी न्यूज़। मैं आपका मोहम्मद फारूक। बढ़ते हैं आज की ताज़ा खबर। बेस्ट ट्रेडर्स कंप्लीट सॉल्यूशन फॉर सबमर्सिबल पंप्स एंड इलेक्ट्रिकल एक्सेसरीज विद होम अप्लायंस होलसेल एंड रिटेल रायचूर रोड नियर ओल्ड ऑटो ऑफिस महबूब नगर। हैदराबाद दिल्ली కొంతమంది ప్రత్యేకంగా దుబాయ్ నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి పట్టభద్రుల ఎన్నిక పోలింగ్ లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా హృదయపూర్వకమైనది ఉత్తేజకలు। ఎందుకంటే ఓటు అనేక ఆయుధం प्रजास्वाम्य अत्यंत विलुवैन चट्टसभलो निर्णयानिकि मेजारिटी पब्लिक एप्पुडैते ओटेसि आ चट्टसभलो पंपुतारो आ निर्णयालु कूडा ओक मंचिगा उंटायि प्रजास्वाम्यं बद्धंगा उंटायि मेजारिटी वर्गालु ओटे वेयकुंडा तक्कुव संख्य गल वाळ्ळु तक्कुव संख्य ఓటర్ అప్పులో పాల్గొన్నట్లయితే తీర్పు అనేది కూడా సరిగా ఉండదు। కనుక మెజారిటీ ఓటర్లచే ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు కానీ శాసన మండలి సభ్యుడు కానీ గ్రాడ్యుయేట్ అయిన ఏదైనా కానీ ఏ ఎన్నికైనా కానీ దానికి ఆ ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కూడా సరైనటువంటి వ్యక్తి అని చెప్పి మెజారిటీ వర్గాలందరూ కూడా తీర్పుగా దాన్ని భావించడం జరుగుతుంది। गत याबातमे मैं डेबाई नई टू अब दादापू डेबई आर शात पद शात होली प्रजल्लो चैतन्य भावित ओटर ये एन कलना सर ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలి। నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా పాల్గొనాలి। గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మేము ప్రత్యేకంగా ఈ ఆఫీస్ లో కౌంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే మీరు ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే మీకు ఓటు హక్కు నమోదు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది। ఏ ఎలక్షన్ అయినా సరే ఓటు హక్కుకు ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఓటర్ కూడా నమోదు చేసుకోవాలని ఎంత ఇంపార్టెంట్ ఓటకు వినియోగించుకోవడం అంటే గొప్పగా ప్రజాస్వామ్యం అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ మన భారతదేశం కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మన పరిపాలన మొత్తం కూడా ప్రజల పరిపాలన ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వివిధ వర్గాల వారు పరిపాలించాలని చెప్పి చెప్పడం జరిగింది। కనుక మరి కొన్ని మండలాల్లో హన్వాడ మండలం చూస్తే దాదాపు 89% బాబునార్ మండలంలో 87% దూర ప్రాంతాల నుంచి కేవలం ఓటును ఉపయోగించుకోవడానికి వచ్చామో చెప్పడం జరిగింది। హన్వాడలో బాబునార్ మండలం వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినామంటే ఒకతను మద్రాసు నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీ పక్కల ఎక్కడో ఏరియాలో పనిచేస్తున్నా ఓటు వేయాలని చెప్పి వచ్చిన అని చెప్పి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి గుజరాత్ నుంచి ఎక్కడ ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్లో దిగి ఓటేసి మనం డైరెక్ట్ వెళ్ళేవాళ్ళని కూడా చూసి గర్వపడాలి। ఎవరైతే టౌన్లో ఉండి కూడా ఎవరైనా ఓటు ఉపయోగించుకోలేరో మరి భవిష్యత్తులో అలాంటి పని ఎవరు చేయదు। మనిషి సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే మరి ఈ విలువైన ఓటుని అందరూ ఉపయోగించుకోవాలి। అది ఏ లక్ష్యం ఇదే విధంగా ఉండాలని మరి చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ చదువుకున్నటువంటి ఓటు ఉన్న వాళ్ళు వ్యాపారవేత్తలు కానీ ఇంకా అనేక వర్గాల వాళ్ళు అనేక సంస్థల వాళ్ళు మిలిటరీగా పనిచేసే వాళ్ళు పోలీస్ ట్రైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు డ్యూటీలో హోమ్ గార్డ్ ఇల్లు పెట్టుకోవచ్చు ఎంతోమంది కూడా యూనిఫామ్ సర్వీసెస్లో ఉండి డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా నీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని చెప్పి మరి వాళ్ళందరూ రావడం జరిగింది। అత్యధికంగా
మరి మన జిల్లాలో గతంలో కంటే ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ప్రతి దగ్గరలో ఏ ఉంది కనుక ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మీరు గతంలో చూసిర్రు శాసనసభ ఎన్నికల్లో బంజారాజ్ జుబ్లీస్ అంటే ఏరియాలో కూడా అతి తక్కువ 32-30% కూడా 30 లోపల కూడా పోటీ చేసిన సందర్భాలు ఆ రోజు ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా చైతన్యవంతులై ఓటును ఉపయోగించుకోవాలని చెప్పి ఉపయోగించుకున్నందుకు బాబు నగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పట్టభద్రులు అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ప్రజాభిప్రాయం అనేది ఒక 17 రోజుల తర్వాత తెలుస్తుంది. ప్రజల తీర్పుని నేను గౌరవిస్తా, ప్రజల తీర్పును నేను నడుచుకుంటా. ఓరల్గా వోట్ చేసేటప్పుడు వచ్చే వాళ్ళ మాటలను బట్టి చూస్తే వాళ్ళ మాటలను బట్టి ఎంతో విశ్వాసం ప్రజలు మా పైన ఉంచారు, కేసీఆర్ గారి పైన ఉంచారు, స్థానికంగా ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేల పైన కూడా ఎంతో విశ్వాసం ఉంచడం జరిగింది. మరి ఆ విశ్వాసాన్ని ఇంకా గొప్పగా విశ్వాసం ఉండేటట్లు ఇంకా ఎక్కువ కష్టపడి ప్రజలకు సేవలు అందించాలని, ప్రజలల్లా ఉండి సేవ చేస్తే ఖచ్చితంగా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీరిస్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తు పెట్టుకుంటారని మరి వాళ్ళ మాటలుగా తెలిసింది. కానీ రిజల్ట్ అనేది 17 స్టార్ట్ అయితే ఒక దీనికి 24 hours దాటాల్సి ఉంటుంది. 17 నైట్లో 18 వస్తుంది. మరి ఆ రిజల్ట్ తర్వాత ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, ఆ రిజల్ట్లో ఏదొచ్చినా కానీ ఆ ప్రజాతీర్పు మనస్ఫూర్తిగా వాళ్ళని గౌరవించి మరి ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఆ రిజల్ట్ మేము ఉపయోగించుకుంటామని చెప్పని మనసారా తెలియజేస్తూ మళ్ళొకసారి వాళ్ళ కృతజ్ఞతలు. మీడియా మిత్రులు కూడా చాలామంది ఎంతో సంవేదనతో ఉన్నది ఉన్నట్టుగా బాధ్యతాయుతంగా బాధ్యతగా వ్యక్తులు అందరూ కూడా ప్రజలకు ప్రజాభిప్రాయాలను ప్రచార సర్వల్ని అన్నీ కూడా మరి ప్రజలకు అందజేయడం జరిగింది. అన్ని ఎవరి పార్టీల అభిప్రాయాలను వాళ్ళు తెలియజేయడం జరిగింది. మరి వారు కూడా ఆగర్నేషన్ కృషి చేసి వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ సరైనటువంటి సమాచారం ప్రజలకు అందించినందుకు మరి మీడియా మిత్రులకు ఓటర్లు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करना ना भूलें।